నమస్కారం. కొన్ని సందర్భాల్లో మనం ఏదైనా శుభకార్యం తలపెట్టిన తర్వాత ఆ శుభకార్యానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నప్పుడు ఆ సందర్భంలో ఏదైనా అశౌచం అనేటువంటిది రావడం జరుగుతుంది. అశౌచం అంటే ఏదైనా మైల, అది జాతాశౌచం కానీ మృతాశౌచం కానీ. జాతాశౌచం అని అంటే పుట్టుక ద్వారా వచ్చేటువంటి అశౌచాన్ని జాతాశౌచము అని అంటారు, అంటే పురుడు. మృతాశౌచం అంటే మృతి ద్వారా వచ్చేటువంటి అశౌచము, అంటే సూతకము. దీనిని మనము ఈ రెండింటిని మైల అని అంటాం. అయితే ఏదైనా శుభకార్యాలు చేసుకునేటువంటి సమయంలో సంపూర్ణంగా అన్ని ఏర్పాట్లు అయిన తర్వాత ఈ సూతకము కానీ పురుడు కానీ కొన్ని సందర్భాల్లో వస్తూ ఉంటుంది. అప్పుడు వచ్చినప్పుడు ఆ కార్యక్రమాన్ని పూర్తిగా వదిలేయాలా, చేసుకోవాలా అన్నటువంటి మీమాంస చాలామందికి ఉంటుంది. అయితే దీనికి సంబంధించిన విషయాన్ని మనము ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి పరిస్థితులు అడపాదడపా రావడం అనేటువంటిది అక్కడ ఇక్కడ చూస్తూనే ఉంటాం, సహజమైనటువంటిది. అట్లా వచ్చినప్పుడు ఏ కార్యక్రమం అయితే మనం ప్రారంభం చేస్తున్నామో ఆ కార్యక్రమానికి ప్రారంభానికంటే ముందుగానే కంకణ ధారణ అనేటువంటిది చేయాలి, అంటే రక్షాబంధనము అని అంటారు. ఈ రక్షాబంధనము పూజించి బ్రాహ్మణుడు ఆ యజమానులకు దంపతులకు కడతాడనమాట. ఇప్పుడు వివాహం చేస్తున్నారనుకోండి, వివాహానికంటే ముందు దినమే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేటువంటి రోజున గణపతి పూజ పుణ్యాహవచనం చేసి రక్షాబంధనము కడతారు. గృహప్రవేశం చేస్తుంటే గృహప్రవేశం కంటే ముందు దివసం రోజునే ఈ రక్షాబంధనం. ఇట్లా శుభకార్యాలలో కంకణం కట్టడం అనేటువంటిది జరుగుతుంది. ఎప్పుడైతే మీరు కంకణం కట్టుకుంటారో, అంటే రక్షాబంధనం చేతికి ధరిస్తారో, చేతికి ధరించిన తర్వాత మీకు ఈ వార్త విన్నారనుకోండి అశౌచానికి సంబంధించినటువంటిది, అప్పుడు మీరు మీ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేసుకోవచ్చు, ఈ అశౌచం అనేటువంటిది మీకు అంటదు, అప్పుడు మీరు అశౌచం పట్టాల్సినటువంటి అవసరం కూడా ఉండదు. అదే రక్షాధారణ జరగడానికంటే ముందుగానే ఈ వార్త తెలిస్తే కనుక ఆ కార్యక్రమాన్ని మీరు నిలిపివేసి మీకు సంబంధించినటువంటి వారు, మీకు మైల ఎవరికైతే మైల లేదో అటువంటి వారి ద్వారా ఈ కార్యక్రమాన్ని మీరు నడిపించుకోవచ్చు, మీరు అధికారాన్ని కోల్పోతారు. చాలా సందర్భాల్లో శుభకార్యాలు చేసేటువంటి సమయంలో కంకణ ధారణ అనేటువంటిది పురోహితులు జరిపిస్తూ ఉంటారు. కంకణ ధారణ చేసేటువంటిది హిందూ ఉద్దేశం నిమిత్తమే అనమాట. కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈ కంకణాన్ని విసర్జిస్తారు, తీసివేస్తారు. కర్మాంతే కంకణం విసృజేత్ అని, కర్మ అయిపోయిన తర్వాత మనం ఏ కార్యక్రమాన్ని చేస్తున్నామో ఆ కార్యక్రమం సమాప్తమైన తర్వాత రక్షాబంధనాన్ని వదిలివేయడం జరుగుతుంది. సూతకం ఆల్రెడీ వచ్చి ఉండి కంకణ ధారణ జరిగి ఉన్న తర్వాత ఇప్పుడు కంకణ విసర్జన చేసిన తర్వాత నుంచి మీరు ఈ అశౌచాన్ని పట్టడం అనేటువంటిది మీకు శాస్త్రం చెప్పినటువంటి వెసులుబాటు. అదే ఇంటి వారే ఎవరికైనా కానీ అశౌచం ఏర్పడితే కనుక అప్పుడు సంపూర్ణంగా మీరు అధికారాన్ని కోల్పోయి ఆ కార్యక్రమాన్ని ఇతరుల ద్వారా జరిపించుకోవడమా లేకపోతే మీరు దాన్ని వాయిదా వేసుకోవడమా అనేటువంటిది చేసుకోవాలి. కానీ ఇంటి వారి ద్వారానే అశౌచం వస్తే అప్పుడు కార్యక్రమాన్ని నిలిపివేసుకోవాలని మనకు శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయం ఇది. అందుకే ఏ కార్యక్రమం మీరు ప్రారంభించినా కానీ మొట్టమొదటిగా కంకణ ధారణ చేసిన తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడము అందుగురించే చెప్పడం అనేటువంటిది జరిగింది. ఇది కంకణ ధారణకు సంబంధించినటువంటి విశేషము. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుసుకుందాము. స్వస్తి.